విజయనగరం జిల్లా కరోనా కట్టడి నేపథ్యంలో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శ్రీనివాస సేవా సంఘం మరియు సారదా సేవా సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను అందించారు. స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య సిబ్బందికి సూపర్వైజర్లకు సాలువాలు కప్పి సన్మానించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. సేవా సంఘాల ప్రతినిధులు విజయ్ కుమార్, చెరుగూరి శ్రీధర్ మాట్లాడుతూ మహమ్మారి కరోనాను కట్టడికి నగరంలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అభినందనీయులు అని అన్నారు. అందరి సహకారంతో కరోనాను నివారించే తరుణం దగ్గరలోనే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిసా శ్రీనివాసరావు, కుటుంబరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో పనిచేస్తున్న శానిటైజర్ అందరికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో పనిచేస్తున్న మొత్తం 3 దేవాలయాల్లో పనిచేస్తున్న అందరి స్టాఫ్ కూడా కూడా సుమారు 40 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ 4 చేయడం జరిగింది. అటువంటి కాలంలో ఈ అవకాశం వచ్చేసరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉండడానికి వీలుగా ఈ అపార్ట్మెంట్ చేయడం. విజయ్ కుమార్ గారు, భారతదేశంలో ఏర్పడినటువంటి, భారతదేశమే కాదు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఈ కరోనాని ఎదుర్కోవాలనే సదుద్దేశంతో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఐక్యమై దేశమంతా ఒకే మాటతోనుంటూ ఈ కరోనాని దూరం పెట్టే కార్యక్రమంలో మనం కృతాకృతలు ఏమన్నదో సందేహం లేదు. మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ దానికి ప్రజలు సహకరించే విధానాలు కానీ చూస్తుంటే ఎంతో ఆనందదాయకంగా ఉంది. కరోనా అనేది మన భారతదేశ ఐక్యతని లాక్డౌన్లోని తేడా లేదనేది, భారతీయులంతా ఒకటే, ఏదైనా సరే ఎటువంటి సమయాలు ఎలాగున్నా సరే అత్యవసర పరిస్థితుల్లో భారతీయులంతా ఒకటే అని నిరూపించుకున్న ఘనత ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ కరోనా వల్ల నిరూపించగలిగారని మనం చాలా సంతోషించాం. అయితే ఈ కరోనా మనం ఇంకా ఎదుర్కోవడానికి ఇక కొన్ని రోజులు మనం ఓపిక పట్టవలసి ఉంది. దానికి మన ప్రధానమంత్రి గారు కూడా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈ నిర్బంధాన్ని సామాజిక కలయికను కూడా దూరం చేయడానికి మే 3 వరకు పెంచినప్పటికీ మనం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రెండు కూడా గ్రీన్ జోన్లోకి రావడం అనేది అర్హనీయం. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇవాళ విజయనగరం జిల్లా, ముఖ్యంగా కలెక్టర్ గారు తీసుకున్న ఈ గ్రీనరీ కార్యక్రమం వల్ల కూడా ఇక్కడ దూరం అయిందని చెప్పడంలో మనకు సందేహం లేదు. ఇటువంటి విషయంలో మా శ్రీనివాస సేవా సంఘం, శారదా సేవా సంఘం ఇక్కడ ఈ టౌన్ సెంటర్ లేఅవుట్లో ఉన్న 7 కాలనీలు, MSN కాలనీ, PSR కాలనీ, మహాలక్ష్మీ నగరు, రింగ్ రోడ్డు, టౌన్ సెంటర్ లేఅవుట్లు, శ్రీనివాస నగరు అనే కాలనీలన్నీ కూడా, షిరిడి సాయి నగరు, శ్రావణి సార్వాణి నగరు, ఈ నగరాల్లో ఈ కాలనీలన్నీ ప్రజలు కూడా అందరూ కూడా ఒక ఐక్యంతో ఉంటూ ఏమైనా ప్రజలకి కార్యక్రమం చేయాలంటే ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ జబ్బు అనేది ప్రమాదకరమైందని కూడా తెలియకపోవడం వల్లనే ఉంది. తెలిసినా కూడా మా సేవలు మించి కొనసాగిస్తామని చేస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని మనం సన్మానించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఒక గుర్తెరిగి మా కార్యదర్శి గారు, శ్రీనివాస సేవా సంఘం కార్యదర్శి గారు, అలాగే శారదా సేవా సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీధర్ గారి ఆలోచన విధానంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఏదో మా తరఫున మాకు పేద ప్రజలకి ఈ సమయంలో అవసరమైంది డబ్బు కాదు, డబ్బు కంటే ముఖ్యం ప్రేమ, అభిమానం. మేము ఉన్నాం మీతోని, వాళ్ళు కూడా మీకోసం మేము ఉన్నామని వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మీతో పాటు మేము ఉన్నామని ఒక కార్యక్రమం చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు పేద ప్రజలకి నిత్యావసర వస్తువులైన పప్పులు, ఉప్పులు, నూనె ఈ రకమైన కార్యక్రమాలన్నీ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇది మనం చేసిన చిన్న సాయం, మేము చేయగలిగిన సాయం మేము చేయగలిగాం. అలాగే ఈరోజు రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా, అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకి ఎవరికి తోచిన విధంగా వారికి అందరూ కూడా పెద్ద ఎత్తున చేయలేకపోవచ్చు. ఎవరి కార్యక్రమాలు ఎంత చేయగలిగితే అంత పేద ప్రజలకి కొన్ని రోజులు కూడా ఇంకా ఉన్నారు కనుక సహాయం చేసి అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టడం ఐక్యంగా అనే ఒక భావన కలుగుతూ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాత్రి చెప్పినప్పటికీ ఇక్కడికి ఇచ్చేసి ఏం జరుగుతుందో దీన్ని కవర్ చేయాలనే ఆలోచనతో వచ్చిన పత్రికా సోదరులకి అందరికి కూడా నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మా కమిటీ, శ్రీనివాస సేవా సంఘం, శారదా సేవా సంఘం తాలూకా కమిటీ సభ్యులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కార్యక్రమం చేయడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే
संघ रेडू इपड़ा मुंटी తెలియజేయడానికి నేను గర్వపడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గోవిందా.